రాజకీయంగా దిగజారిపోయినటువంటి తెలుగుదేశం పార్టీని పనికిమాలినటువంటి కొడుకుని కాపాడుకోవాలన్నటువంటి ఒక ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ గత 10 రోజుల నుంచి ఈ రాష్ట్రంలో గంజాయి సప్లై అవుతంది ఇక్కడ తాడేపల్లికి ఆఫ్ఘనిస్తాన్ నుంచి డ్రగ్స్ వస్తున్నాయి వాటిని ప్రపంచమంతా జగన్మోహన్ రెడ్డి గారే సప్లై చేస్తున్నాడు అని చెప్పి నోటికి ఎంత వస్తే అంత పిచ్చి వాగుడంతా వాగుతా ప్రెస్ మీట్లు పెడుతున్నారు ఈ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఉన్నటువంటి కొంతమంది వెదవులు దానికి పోలీస్ వ్యవస్థ మీరు చెప్పేటువంటి కారణాలు నిజమైతే మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను మాకు ఇవ్వమని చెప్పి ఎవరైతే ప్రెస్ మీట్లు పెట్టి ఈ రాష్ట్రాన్ని మార్గదౌర్యాలకు కేంద్రం అని చెప్పి చెప్తున్నటువంటి వ్యక్తులకి నోటీసులు ఇచ్చి మాకు సమాచారం తెలపమంటే దానికి నిన్న పొద్దున చంద్రబాబు నాయుడు సారథ్యంలో వైసీపీ శ్రేణులను రెచ్చగొట్టాలి వాళ్ళని రెచ్చగొట్టి ఏదో ఒకటి చేయించుకొని ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించని ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందన్నటువంటి పబ్లిసిటీ తెచ్చుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు ప్లాన్ చేసి పెయిడ్ అంటే చంద్రబాబు నాయుడు గారు కొంతమంది జీతాలకి పనిచేస్తూ ప్రెస్ మీట్లు పెడితేమో వాళ్ళ పని ఈ చంద్రబాబు నాయుడు చదివే రాసిచ్చినటువంటి స్క్రిప్టులను చదువుతూ ముఖ్యమంత్రిని మమ్మల్ని దూషించి జీతం మీద బతకయ్యేటువంటి కొంతమంది వెదవలను తీసుకొచ్చి నిన్న పొద్దున రెచ్చగొట్టే కార్యక్రమం చేశాడు చంద్రబాబు నాయుడు నిన్న సాయంత్రం వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆయన అభిమానులు కావచ్చు పార్టీ శ్రేణులు కావచ్చు చంద్రబాబు నాయుడు ఏదైతే జరుగుతుందని చెప్పి ఊహించాడో దానికి అనుగుణంగానే ముఖ్యమంత్రి గారిని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినందుకు వాళ్ళ ఆఫీసుల మీద దాడి జరిగితే ఇక నిన్న రాత్రి నుంచి నాటకం స్టార్ట్ చేశాడు మీరు చంద్రబాబు నాయుడు జీవితం కనుక చూసుకున్నట్లయితే వాడు ఒక చేటరు ఒక 420 గాడు ఒక వెన్నుపోటు దారుడు రాజకీయాల్లోకి కుళ్ళు కుతంత్రాలతో కాళ్ళు అందితే కాళ్ళు లేకపోతే జుట్టు పట్టుకుంటూ ఎన్టీఆర్కి అల్లుడై ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని హస్తగతం చేసుకుని ఆయన ముఖ్యమంత్రి పదవిని దొంగిలించి ఆయన్ని వైశ్రీ హోటల్ దగ్గర చెప్పులతో కొట్టించి ఆయన్ని చావుకు కారణమయ్యి ఆ తర్వాత ఆయన కుటుంబ సభ్యులు ఆయన పిల్లలు ఎక్కడ వస్తారోనని చెప్పి ఈ చంద్రబాబు లాంటి వెదవులకి కొంతమంది మద్దతుగా పనిచేస్తున్నటువంటి ఇంకొంతమంది వెదవులు ఉన్నారు ఈ మీడియాలో వాళ్ళని అడ్డం పెట్టుకుని ఆ పార్టీ శ్రేణులను అడ్డం పెట్టుకుని ఎన్టీ రామారావు చరిత్ర అయిపోయింది ఆయన ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నాడు ఆయన ఆధ్వర్యంలో పార్టీ ఉంటే పార్టీ నష్టపోతుంది ఈ రాష్ట్రం నష్టపోతుందని చెప్పి లక్ష్మీపార్వతిని ఒక బూచిని చూపించి ఆయన దగ్గర నుంచి పార్టీ తీసుకున్న తర్వాత ఆయన కుటుంబ సభ్యుల్ని ఎన్టీ రామారావు కన్న కొడుకుల్ని అసమర్థులని చెప్పి తాగుబోతులని చెప్పి పనికిరానటువంటి చౌట దద్దమ్మలని చెప్పి ఈయన మీడియా ఈయన దగ్గర ఉన్నటువంటి ఈ పట్టాభిగాడి లాంటి వెదవలను పెట్టుకుని 10 మందిని ప్రచారం చేసి ఎన్టీ రామారావు కుటుంబాన్ని కూడా రాజకీయాలకు దూరం చేసి ఈ రాష్ట్ర ప్రజల దృష్టిలో రామారావు పిల్లలందరూ కూడా పరికిరైనటువంటి వ్యక్తులు అని చెప్పి ప్రచారం చేసి ఆ పార్టీని అతను గుప్పిట్లో పెట్టుకున్నటువంటి వ్యక్తి అటువంటి నిష్ఠ దరిద్రుడు చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారిని ముఠా నాయకుడు అని చెప్పి అవినీతి పరుడు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుందని చెప్పి రాజశేఖర రెడ్డి గారికి పరిపాలన రాదని చెప్పి నేనే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి విజన్ 2020 అని ఈ 420 గాడు రాజశేఖర రెడ్డి గారిని అనేక రకాలుగా ఇబ్బందులు పెడతానికి ప్రయత్నం చేసి
రెండు సార్లు ఆయన చేతిలో ఓడిపోయి ఆయన చనిపోయిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి గారి రాజకీయాలతో సంబంధం లేదు ఎప్పుడు సెక్రటరీకి రాలా ఆయన బెంగళూరులో వ్యాపారాలు చేసుకుంటంటే ఆయన్ని కూడా రాజకీయాల్లో లేనప్పుడు ఎవడ పరిటాల రవి చనిపోతే దాంతో జగన్ మోహన్ రెడ్డి గారే చంపాడని ఎక్కడో హైదరాబాద్లో సూట్ కేస్ బాంబు ఉంటే దాంతో జగన్ మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి మొదట నుంచి కూడా జగన్ మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి క్రమశిక్షణ కావచ్చు జగన్ మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి పట్టుదల కావచ్చు జగన్ మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలను భయపడి ఈ దొంగ ఈ 420 గాడు జగన్ మోహన్ రెడ్డి గారి నూనూక మీసాల వయసు అప్పటి నుంచి కూడా ఆయన మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేస్తూ వచ్చాడు ఏమి చేసినా కూడా ఈ రోజు ప్రజల గుండెల్లో ప్రజల హృదయాల్లో జగన్ మోహన్ రెడ్డి గారు స్థానం సంపాదించుకొని 151 సీట్లతో ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ పంచాయతీ ఎన్నికల కాడి నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు ఏ ఎన్నికలు జరిగినా అత్యధిక మెజారిటీతో మరి ఆయన అభ్యర్థులే ఈ రాష్ట్రంలో గెలుస్తాంటే ఆయన ఏదో రకంగా భ్రష్టు పట్టించాలని చెప్పి ఇటువంటి పనికిమాలినటువంటి వెదవలను పెట్టి ప్రెస్ మీటులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అమ్మనా బూతులు తిట్టించి ఈరోజు పార్టీ ఆఫీసులు పగల కొట్టించుకునే సిగ్గు లేకుండా ఈ ముసలి నక్క ఈ గుంట నక్క ఈ చంద్రబాబు మళ్ళీ నిరారదీక్షలు అని చెప్పి అమిత్ షా దగ్గరికి వెళ్తాడు సిగ్గుచారం లేదు నీ మొహానికి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉండగా ఇక్కడ తిరుపతి కుటుంబ సభ్యులతో దర్శనానికి వస్తే ఈ తెలుగుదేశం పార్టీ లోఫర్లను పెట్టి అమిత్ షా మీద కారు మీద రాళ్లతో దాడి చేయించినటువంటి వ్యక్తి ఈ దుర్మార్గుడు వీడు పెద్ద వెదవ అని చెప్పి ఢిల్లీలో ఉన్నటువంటి అమిత్ షా మోడీ గారికి తెలియదా మోడీ గారిని ప్రజాస్వామ్యం కూనీ చేస్తున్నాడు మోడీ గారు లాంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని ఈ దేశానికి అరిష్టం అని చెప్పి నల్ల బట్టలు వేసుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తానని చెప్పి దొంగ మాటలు చెప్పి మరి ఆ రోజు దీక్షలు చేసి ఈరోజు ఢిల్లీ వెళ్ళి మోడీ గారిని అమిత్ షాని కలిసి అలా కాళ్ళు పట్టుకుని జుట్టు అందలేదు కాబట్టి వెళ్ళి కంప్లైంట్ చేసి వస్తాడంట మా మీద 36 గంటలు ఈ శిథిలమైపోయినటువంటి ఈ సమాధి లాంటి సమాధుల మీద కట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మరి దీక్ష చేస్తాడంట దొంగ దీక్ష ఇటువంటి చంద్రబాబు నాయుడు ఎంతమంది వచ్చినా ఇటువంటి పట్టాభిగాళ్ళు లాంటి ఊరపందులు ఎన్ని వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పాన్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఉన్నటువంటి ఆ గుండెల్లో ఉన్నటువంటి స్థానాన్ని కానీ ఒక్క ఇంచు కూడా తగ్గించలేదు.